అయ్యో ఇప్పుడు ఫుడ్ ఫిషెస్కి ఫుడ్ వెళ్ళి టైం అవుతుంది. అయ్యో ఇదేంటి, చేప పైకి తేలుతుంది, ఇంట్లో డౌట్ వస్తుంది. బా జల్లెడతో తీసి చూడాలి. చాలా ఏంటి ఇది, అసలు కదలట్లేదు. ఏంటి చనిపోయిందా ఏంటి, చూద్దాం. అయ్యా చనిపోయింది, ఎలా చనిపోయింది అసలు. అయ్యయ్యో పొద్దునుంచి బాగానే ఉంది, చక్కగా గీదుతుంది, ఇప్పుడు ఎలా అయిందో ఏంటో. అయ్యో పాప, చక్కగా నిఖిల్ బాను మా గిఫ్ట్ ఇచ్చాడు. అసలు చాప ఎలా చనిపోయింది, మధ్యలో ఏదైనా పూలు పెట్టాలి. మధ్యలో పైన come on.
ముందు ఎక్కడి నుంచి వేసుకొచ్చారా బాబు? పసుపు కుంకుమ తేలేదా నువ్వు? తెచ్చింది ఇంద్ర మరి. మొత్తం వేసేసి చల్లేసి రైట్. ఏం లేదు, తొందరగా గానిగిరా గమ్మున ఫాస్ట్గా చల్లేసే పేపర్ తోటి. పువ్వులు పువ్వులు వేసేసారు. అగరబత్తి చూపించు చూపించు, అగరబత్తి తర్వాత కదా వేసేది. కాదు అంటే ఇంకొక చాపు చచ్చిపోతే ఇక్క చేస్తారా? సో చేపనైతే పాత పెట్టేసాం, ఇప్పుడు వాటర్ క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే సో ఈ రెడ్ ఫిష్ చాలా నాటి అనమాట, అది భయంతో బయటికి దుంకేస్తుంది, అందుకని దగ్గర ఏదైనా పెట్టుకోవాలి గుడ్డలాంటి. సో నేను జాగ్రత్తగా ఇది పెట్టుకుంటాను అక్షరాలి. సో ఇంకొకటి ఏది, ఇప్పుడు ఇది ఎలా తీయాలో ఏంటో నాకు చాలా భయం వస్తుంది. Thank you.